కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలపేట గ్రామంలో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుంకి రవిశంకర్ ప్రచారం నిర్వహించారు. వారితో టీఆర్ఎస్ స్థానిక నాయకులు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ, నేను చొప్పదండి బిడ్డనని, స్థానికున్నని, నన్ను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ సమస్యలను అన్నింటినీ తీరుస్తానని హామీ ఇచ్చారు. మరి తర్వాత పార్టీలో కంటిన్యూ చేసి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం జరిగింది. తర్వాత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వర్యులు మరి ఆశీర్వదించి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. మరి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి ఆదర్శం. గ్రామంలో భారీ ఎత్తున మహిళలు, ప్రజాప్రతినిధులు, గౌరవ ZPTC ఎంపీ సర్పంచ్లు, సుఖిలు చైర్మన్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా వార్డు సభ్యులు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా రాష్ట్ర నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ తీసి ప్రచారం చేయడం జరిగింది. ప్రజల నుంచి కారు గుర్తింపు ఓటేస్తాం, కేసీఆర్ గారిని మరి వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మా ఇంటింటికి అందినాయి, మాకు ఆసరా పెన్షన్లు వచ్చినాయి, సీఎంఆర్ అందింది, కళ్యాణ లక్ష్మి అందింది, మా ఇంటికి ఒక పెద్ద కొడుకై మా బిడ్డ లగ్గం చేసిండు, అట్లా ఊరు చెరువులను బాగేసి ప్రచారంలో భాగంగా గోపాలపేట గ్రామం, రామడుగు మండలం గోపాలపేట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీ సుంకి రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అపూర్వ రీతిలో స్పందిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పథకాల పట్ల, కేసీఆర్ గారి పట్ల విశ్వాసాన్ని ఈరోజు ప్రజలు చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రతిపక్ష పార్టీ ఎన్ని ఉన్నా అన్నీ ఒకటేనా కానీ ఈరోజు ప్రజలంతా కూడా కేసీఆర్ వైపు ఉన్నారనేది కూడా మాకు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంది. ఈ అపూర్వ స్పందన చూస్తే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంటుంది.